crazy, go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, దాని తర్వాత వేదిక్ ఏజ్ ఏదైతే ఉందో వేదిక్ ఏజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఏదైతే ఈ జైనిజం ఉందో, ఈ జైనిజంకి ముందు వీడియోలో మనం ఏంటంటే వేదిక్ ఏజ్లో లేటర్ వేదిక్ పీరియడ్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? లేటర్ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ లేటర్ వేదిక్ పీరియడ్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓవరాల్గా ఈ లేటర్ వేదిక్ పీరియడ్ ఫైనల్లో ఏంటంటే మనం ఎండింగ్లో ఈ జైనిజం అలాగే బుద్ధిజంకి కాజెస్ ఏంటి, అవి రావడానికి కారణాలు ఏంటి అన్నవి ఏంటంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఓకేనా? సో ఇంకొచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా ముందు వీడియోస్ ఎవరైతే చూడలేదో మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఏంటంటే ఆ వీడియోస్ అనేవి చూసి ఆ క్లాసెస్ అనేవి వినండి. లేదు అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకి ఏంటంటే లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఏంటంటే ఆ క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే జైనిజం అవ్వచ్చు, ఈ జైనిజంకి సంబంధించిన కాజెస్ ఏవైతే జైనిజం అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, ఓవరాల్గా మిగతా మతాలు వీటితో పాటుగా ఈ రెండే కాదు చాలా మతాలు అయితే ఫామ్ అయినాయి. వేదిక్ కేజ్ తర్వాత కొన్ని మతాలు అయితే ఫామ్ అయినాయి. బట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవడం ఏంటంటే జైనిజం అలాగే బుద్ధిజం. సో ఏవైతే జైనిజం బుద్ధిజం ఉన్నాయో వీటికి ఇవి రావడానికి కాజెస్ ఏంటంటే ఏవైతే మనకి వర్ణాస్ ఏవైతే ఉన్నాయో, తెగలు ఏవైతే ఉన్నాయో, మనకి లేటర్ వేదిక పీరియడ్లో చెప్పుకున్న తెగలు అయితే ఉన్నాయో, తెగలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణాస్, తర్వాత వచ్చేసి క్షత్రియాస్, తర్వాత వచ్చేసి వైశ్యాస్, ఫోర్త్ వచ్చేసి శూద్రాస్. సో ఏవైతే ఈ నాలుగు తెగలు ఉన్నాయో, ఈ వర్ణాస్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రాహ్మణుల డామినేషన్ ఎక్కువగా ఉండేదన్నమాట. వేదిక కేజ్ అవ్వచ్చు, లేటర్ వేదిక పీరియడ్ అవ్వచ్చు, ఇంకా దాని తర్వాత ఇంకా ఓవరాల్గా కంటిన్యూషన్లో ఏంటంటే ఈ బ్రాహ్మణాస్ ఏంటంటే ఈ బ్రాహ్మణాస్ డామినేషన్ ఎక్కువ ఉండేది. బ్రాహ్మణుల డామినేషన్ వీళ్ళందరి మీద, ఏవైతే ఈ మూడు తెగలు ఉన్నాయో మూడు తెగల మీద. బట్ ఏదైతే ఈ శూద్ర తెగ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు లేబర్స్ అని నేను మీకు చెప్పాను కదా, వీళ్ళ మీద ఏంటంటే ఈ ముగ్గురు డామినేషన్ ఇంకా ఎక్కువ ఉండేదన్నమాట. అంటే ఇక్కడ ఎక్కువగా ఎవరిపైన డామినేషన్ ఎక్కువగా ఉండేదంటే శూద్రులు ఎవరైతే ఉన్నారో ఈ శూద్రుల మీద డామినేషన్ ఉండేది. సో అదొక కాజ్ అనమాట, ఏదైతే జైనిజం బుద్ధిజం ఫామ్ అవడానికి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మనల్ని ఎందుకు వీళ్ళు డామినేట్ చేయాలి, మనల్ని ఎందుకు వీళ్ళు పరిపాలించాలి అన్న ఈ క్షత్రియులు అవ్వచ్చు, ఈ వైశ్యులు అవ్వచ్చు, వీళ్ళు ఏమనుకున్నారంటే మన పొజిషన్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకంటూ ఒక పర్టికులర్, అంటే ఒక ప్రత్యేకమైన మతం అనేది ఒకటి ఉండాలి. ఓకే, మనకంటూ ఒక ప్రత్యేకమైన మతం ఉండాలి. ఆ మతం ఏంటంటే మన పొజిషన్ని, మనం ప్రస్తుతం ఉన్న పొజిషన్ ఏంటంటే ఆ మతం అనేది ఇంప్రూవ్ చేయాలి, అది మనల్ని ఏంటంటే పైకి తీసుకొని రావాలి, మన మీద ఎటువంటి వాళ్ళ డామినేషన్ మన పైన ఉండకూడదు అని ఏంటంటే వీళ్ళు అనుకున్నారు. అదొక కాజ్ ఏవైతే ఈ మతాలు ఉన్నాయి మతాలు ఫామ్ అవడానికి. నెక్స్ట్ రెండో కాజ్ కనుక చూసుకుంటే ఏదైతే వేదిక కేజ్లో మనకి ఏంటంటే వేదిక కేజ్లో మనకి పశువుల్ని ఎక్కువగా చంపేవారు. ఎందుకు అంటే ఈ దేవతలు అవ్వచ్చు, దేవతామూర్తులు కావచ్చు, వాళ్ళకి ఏంటంటే బలుల రూపంలో, బలులు అంటే వధించడం అంటాం కదా, సో ఈ బలుల రూపంలో వాళ్ళకి ఏంటంటే ఈ పశువుల్ని చంపేస్తుండేవారు అనమాట, వాళ్ళకి బలిచ్చేసి. సో ఆ విధంగా ఏంటంటే బలిచ్చేయడం వల్ల ఏంటంటే పశు సంపద అనేది తగ్గిపోతూ ఉండేది వేదిక కేజ్లో. బట్ ఏదైతే ఈ పశు సంపద తగ్గిపోవడం వల్ల మనకు వచ్చేసి వ్యవసాయం చేయడానికి ఈ పశువుల పెంపకం మనకి కావాలి. బట్ ఏంటంటే ఈ వదల వల్ల, ఈ బలుల వల్ల ఏంటంటే పశువుల సంపద అనేది తగ్గిపోతూ ఉండడం వల్ల, సో వీళ్ళు ఏంటంటే ఈ అహింస అనేది చేయకూడదు, పశువులు అనేది చంపకూడదు, దానికి సంబంధించి కొన్ని విభేదాలు అయితే వచ్చినాయి. ఓకే, ఎవరైతే ఈ బ్రాహ్మణులు అవ్వచ్చు, ఈ క్షత్రియులు, వైశ్య శూద్రుల మధ్య ఏంటంటే కొన్ని విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాల వల్ల ఏంటంటే అదొక ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ అని చెప్పొచ్చు. ఏదైతే జైనిజం బుద్ధిజం ఏవైతే ఈ మతాలు అనేవి రిమైనింగ్ మతాలు ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ అవడానికి ఏంటంటే అదొక మెయిన్ కాజ్ అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇంకా మూడో రీజన్ కనుక చూసుకుంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే ఈ శూద్రాస్ ఎవరైతే ఉన్నారో ఈ శూద్రాస్ మీద ఏంటంటే వీళ్ళని ఒక అంటరాని తనం వారి కింద చూసేవారు అనమాట. ఓకే, అన్టచబిలిటీ క్యాండిడేట్స్ అవ్వచ్చు, వీళ్ళని ఏంటంటే దొంగల కింద చూసేవారు అనమాట. ఓకే, వీళ్ళని మనం ముట్టుకోకూడదు, వీళ్ళతో మనం ఏమీ చేయకూడదు అన్న విధంగా వీళ్ళని ఏంటంటే ట్రీట్ చేసేవారు అనమాట. సో ఓవరాల్గా ఏవైతే ఈ పర్టికులర్ కాజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల ఏంటంటే మనం ఒక కొత్త మతాన్ని, మనం మనకంటూ ఒక మతం ఉంటే మనం ఏంటంటే మన పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచనకైతే వీళ్ళు వచ్చారు. సో ఆ విధంగా వీళ్ళు ఆలోచించడం వల్ల ఓవరాల్గా మనకు వచ్చేసి 64 శాఖలు అయితే ఏర్పడినాయి అనమాట. అంటే 64 శాఖలు అయితే ఏర్పడినాయి, సెక్ట్స్. ఓకే, 64 సెక్ట్స్ అయితే ఏర్పడినాయి. అంటే వీటిని పర్టికులర్గా మతాలు అని చెప్పలేము, బట్ ఏంటంటే 64 గ్రూపుల కింద ఏవైతే ఏర్పడినాయి. సో వాటిలో మెయిన్ సెక్ట్స్ కింద మనం ఏం చెప్పుకుంటామంటే ఒకటి వచ్చేసి జైనిజం, సో రెండోది వచ్చేసి బుద్ధిజం, మూడోది వచ్చేసి అజీవక మతం, అజీవక, నాలుగోది వచ్చేసి చార్వాక.
ఓకే. సో ఈ నాలుగు, ఈ నాలుగు మెయిన్ ఇంపార్టెంట్ గా చెప్పుకుందాం. బట్ ఇంకా ఇంపార్టెంట్ కింద ఏంటంటే, మనం ఈ డిస్కషన్ లో జైనిజం అండ్ బుద్ధిజం మాత్రమే డిస్కస్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఎవరైతే ఈ క్షత్రియ వంశానికి చెందిన వారు అవచ్చు, వైశ్య వంశానికి చెందిన వారు అవచ్చు, ఈ క్షత్రియ వంశానికి చెందిన వర్ధమాన మహావీరుడు, వర్ధమాన మహావీరుడు, తర్వాత వచ్చేసి బుద్ధుడు, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఈ మతాలను ఏంటంటే స్థాపించారనమాట. వర్ధమాన మహావీరుడు అవ్వచ్చు, బుద్ధుడు అవ్వచ్చు, ఈ మతాలను అయితే స్థాపించారు. సో తర్వాత వచ్చేసి క్షత్రియ, వీళ్ళు ఏంటంటే క్షత్రియ వంశానికి చెందినవారు, ఎవరైతే ఈ వర్ధమాన మహావీరుడు అవ్వచ్చు, బుద్ధుడు అవ్వచ్చు, ఈ క్షత్రియ క్లాన్కి చెందినవారు. సో ఎవరైతే ఈ వైశ్యులు ఉన్నారో, వైశ్యులు కూడా ఏంటంటే అందరూ ఆ విధంగానే ఆలోచించుకున్నారు, మనం కూడా మన ఒక మతాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మన పొజిషన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎవరు మనకి పైన ఉండకూడదు, ఓకే, మనల్ని ఎవరు పరిపాలించకూడదు అన్న విధంగా, అంటే మన మన పైన ఎవరిది డామినేషన్ ఉండకూడదు. ఆ విధంగా ఏంటంటే వీళ్ళు అనుకోవడం వల్ల, వీళ్ళందరూ ఆ పర్టికులర్ ఐడియాలజీతో ఉండడం వల్ల ఏంటంటే మనకి 64 సెక్ట్స్ అయితే ఫామ్ అయినాయి, 64 శాఖలు అయితే ఫామ్ అయిపోయినాయి. ఆ 64 శాఖల్లో ఇంపార్టెంట్గా చెప్పుకునేవి ఏంటంటే ఈ నాలుగు, జైనిజం, బుద్ధిజం, అజీవక మతం, తర్వాత వచ్చేసి చార్వాక మతం. కానీ మనం ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకునేవి ఏంటంటే జస్ట్ జైనిజం అండ్ బుద్ధిజం మాత్రమే, ఓకేనా. సో ఏ మెయిన్ ఇంపార్టెంట్ కాజెస్ ఏవైతే జైనిజం అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, ఆ రెండు ఫామ్ అవడానికి ఏంటంటే, ఆ రెండనే కాదు వాటితో పాటుగా ఈ 64 కూడా ఫామ్ అవడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే ఇవన్నమాట, ఓకే. వాళ్ళని ఏంటంటే అన్టచబిలిటీ కింద చూసేవారు. సో రిమైనింగ్ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఏంటంటే వాళ్ళ పైన వీళ్ళు డామినేషన్ అనేది చలాయించేవారు, బ్రాహ్మణస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే లేటర్ వేదిక్ పీరియడ్ లో పశువులను ఎక్కువగా వధించేస్తుండేవారు. సో అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఈ పశువుల యానిమల్ హస్బెండరీ అంటే పశువుల పెంపకం అనేది కనిపిస్తూ ఉండేది కాదు. సో తర్వాత వచ్చేసి శూద్రులు ఏంటంటే అన్టచబిలిటీ క్యాండిడేట్స్ కింద చూస్తుండేవారు, ఓకే. ఇవి వచ్చేసి ఈ 64 తెగలు, జైనిజం, బుద్ధిజం అవ్వచ్చు, ఇవి ఫామ్ అవడానికి ఏంటంటే ఇవి మెయిన్ కాజెస్ అనమాట, ఓకేనా. సో జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఏంటంటే ఇవి ఫామ్ అవడానికి కాజెస్ ఏంటి అన్నది మాత్రమే చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే జైనిజం ఎవరు ఫామ్ చేశారు, సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, సో బుద్ధిజం ఎవరు ఫామ్ చేశారు, సో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, వాటి యొక్క ఆచారాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండేవారు, సో ఓవరాల్గా ఆ డీటెయిల్స్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే జైనిజంతో మీ ముందైతే ఉంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.